జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, జీవజలములు యేసు మాటలు. నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, జీవజలములు, జీవజలములు. గమనించండి, ప్రభు సెలవులైంది మాట ఇచ్చి ఎవరు నెరవేర్చగలరు? ఇది రెండు రకాలుగా వాడుకుంటారు ప్రజలు. ఒకవేళ మాట నెరవేర్చగలిగితే, మాట ఇచ్చి నెరవేర్చగలిగితే అది వాళ్ళ గొప్పతనం అన్నమాట. ఏమండి మరి మాకు అది అలవాటు అంతే, మేము మాట మీద నిలబడే మనుషులం అండి. మేము మా తరతరాల నుండి మాకు వస్తుందండి అది, మా ముత్తాతల నుండి మేము మాట అంటే మాటే అని గొప్పగా ఫీల్ అవుతారు ఒకవేళ మాట నెరవేర్చగలిగితే. ఒకవేళ మాట నెరవేర్చలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? బైబిల్లోనే ఉంది, ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడండి. దేవుడి వాక్యమే ఉంది కదా, ప్రభు సెలవు లేదు అంట తప్పించుకుంటారు. అలా తప్పించుకోవడానికి కాదు ఈరోజు ఈ వాక్యం మనం నేర్చుకుంటుంది. నీవు నీ మాట నెరవేర్చుకోవడానికి ప్రభువు సెలవిచ్చాడంటే అది గొప్ప భాగ్యం. నీవు
మాట్లాడిన మాట చొప్పున బతకగలగడం అనేది దేవుడిచ్చిన భాగ్యం. ఆయన సెలవు ఇవ్వడంటే నీకు అనుమతిస్తున్నాడు, సాతాన్ని నిన్ను లాగేస్తున్నాడు. నీ మాట చొప్పున నీవు బతకకుండా సాతాన్ నిన్ను అడ్డుపడతాడు. అంటే వాడు నిన్ను లాగేసి నిన్ను నీకు నీవే ఒక అబద్ధుడు అయ్యేటట్టు చేస్తాడు. నీ మీద నీకే నమ్మకం లేకుండా చేస్తాడు. నిన్ను నీవే అసహించుకునేలా చేస్తాడు అనమాట. చీ, ఏంటి, నేను మాట ఇస్తున్నాను నెరవేర్చలేకపోతున్నాను, మాట ప్రకారం బతకలేకపోతున్నాను, నా బతుకెందుకు, నేను వేస్ట్ కార్డ్ని అని నిన్ను నీవు తిట్టుకునేలా సాతాను చేస్తుంటాడు కొన్నిసార్లు. అయితే ఇలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చెప్తున్నాడు. నీవు మాట ఇచ్చేటప్పుడు ముందుగా నన్ను తలుచుకో, నన్ను అడుగు, నన్ను కన్సల్ట్ చేయి, ప్రభువా ఈ విషయంలో నేను వాళ్ళకి మాట ఇవ్వచ్చా, ప్రభువా ఈ విషయంలో నేను వాళ్ళకి ప్రామిస్ చేయొచ్చా అని ముందు నన్ను కన్సల్ట్ చేసి నాతో చెప్పుకో, ప్రార్థనలో పెట్టుకో. అప్పుడు నీవు మాట ఇవ్వడానికి, దాన్ని నెరవేర్చడానికి నేను అనుమతిస్తాను. అప్పుడు నీ మాట నువ్వు నెరవేర్చుకున్నప్పుడు నీవు నన్ను స్తుతిస్తావు, నన్ను ఘనపరుస్తావు, నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తాను. అది ఫైనల్గా అర్థమవుతుంది మీకు. ఫైనల్గా దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇదంతా అండి, ఇదంతా కూడా చివరికి మనల్ని ఘనపరచడం. అయితే ఇక్కడ కాదు, ఈ భూమి మీద ఘనపరచడండి. ఎందుకంటే ఈ భూమి మీద ఘనహీనత తప్ప ఘనత మనకు మనం జీర్ణించుకోలేం. అసలు ఘనత అనే పదార్థం మనం జీర్ణించుకోలేం ఈ పాప శరీరంలో. ఈ పాప శరీరంలో దేవుని మహిమ ఘనత అనే పదార్థాలు ఏమిడవు. అందుకని ఏమిటంటే నీ మహిమ నీ ఘనత అంతా నా దగ్గర డిపాజిట్ చేయి. నువ్వు ఎలాగా పరలోక రాజ్యం వస్తావు కదా, అక్కడ నీ మహిమ, నువ్వు ఎంత డిపాజిట్ చేసావో అంత మహిమ అంత ఘనత మళ్ళీ నీకే ఇస్తానంటాడు అన్నమాట. దానికి రెట్టింపు కూడా ఇస్తాడు. 5 తలాంతులతో వ్యాపారం చేసిన వాడు మరొక 5 తలాంతులు సంపాదిస్తే ఆ 10 అతనికే ఇచ్చేసాడు, ఇంకా ఎక్కువ ఇచ్చాడు. 2 తలాంతులతో వ్యాపారం చేసిన వాడు మరో 2 తలాంతులు సంపాదిస్తే బల నమ్మకమైన దాసరాన్ని అతన్ని కూడా పొగిడి అతనికే ఇచ్చేసాడు అది. అలాగే ఈ భూమి మీద మనం ప్రభు మహిమ కోసం ఏ మాటలు ఇస్తామో ఆ ఏ మాటలు నెరవేర్చుకుంటామో ప్రభు సెలవుతో ప్రభు అనుమతితో, అప్పుడు కలిగిన మహిమ అంతా మనం ఆయనకే చెల్లిస్తే పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు మనం డిపాజిట్ చేసిన మహిమ మళ్ళీ మనకిస్తాడు. కాబట్టి ప్రభు సెలవులేంది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు అంటే దాని అర్థాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోకూడదు అన్నమాట. నేను మాట ఇస్తాను, ప్రభు సెలవైతే మాట నెరవేరుస్తాను, ప్రభు సెలవు లేకపోతే నేను మాట నెరవేర్చను అని తప్పించుకోవడానికి మాత్రం కాదండి. దేవుని వాక్యాన్ని సైతాన్ గారు కూడా ఉపయోగించుకుంటాడు. వాడు ఉపయోగించుకున్నాడు కదా యేసు ప్రభును ఆయన సైతాన్ శోధించినప్పుడు వాక్యాన్ని ఉపయోగించుకున్నాడు. దేవుని వాక్యమే కీర్తన గ్రంథం నుంచి, ద్వితీయోపదేశ కాండం నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉపయోగించుకున్నాడు. అయితే యేసు ప్రభు మళ్ళీ వాక్యంతోనే జవాబు చెప్పాడు కదా. మన శత్రువు మన డాక్యుమెంట్స్ ముందే చదివేశాడు, అది ప్రాబ్లం. మనం చదవకపోతే మనకు ప్రాబ్లం. మన శత్రువుకి మన డాక్యుమెంట్స్లో మన ఆస్తి పత్రాల్లో ఏమేమి ఉందో అంతా తెలుసు, అవి మనం చదువుకోవాలి. కనుక ఈరోజు ఎక్కువ వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా పెద్ద పెద్ద టెక్స్ట్ బ్లాక్స్ ఉన్నాయి, కొంచెం ఓపిక్గా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, 2 వ్యక్తులు మాట ఇచ్చి నెరవేర్చారు, హన్నా తర్వాత ఎఫ్తా. హన్నా ఒకడు, ఎఫ్తా ఒకడు మాట ఇచ్చి నెరవేర్చారు. 2 వ్యక్తులు మాట ఇచ్చి తప్పిపోయారు. మనం 4 క్యారెక్టర్స్ని మనం ఇప్పుడు గమనిస్తాం. ఓకేనండి, గమనించండి. అయితే 2 వాక్యాలు చూద్దాం ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళకముందు. విలాపు వాక్యములు 3:37లో ఆ మాట చదువుతున్నాం. ప్రభువు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. మత్తయి సువార్త 10:29 ప్రభువు ఇలా అంటున్నాడు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడిన కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేరను పడదు. తండ్రి సెలవు మాట మాటికి బైబుల్ అక్కడక్కడ రిపీట్ అవుతుంటుందండి. తండ్రి అనుమతించాలట. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడిన కదా. ఇంకో దగ్గర
ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడిన కదా అని ఉంటుందండి ఇంకో సువార్తలు. అంటే ఏంటంటే ఒక కాసుకు రెండు పిచ్చుకలు అండి, రెండు కాసులకి నాలుగు పిచ్చుకలు, ఒకటి ఫ్రీ అన్నమాట. అంటే అప్పుడు ఐదు అవుతాయి. అంటే రెండు కాసులకు ఐదుకు పిచ్చుకలు అమ్మబడిన కదా, అందులో ఫ్రీగా వచ్చే పిచ్చుక కూడా తండ్రి సెలవు లేకుండా నేల పడదు. విలువ లేదు అనుకునేది కూడా తండ్రి సెలవులోనే ఉంటుంది అంటూ నీ మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడిన తల వెంట్రుక విలువ లేనిది. మీకు విలువ లేదు కానీ మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి, మీరు నాకు విలువైన వారు అంటాడు. కాబట్టి మన ప్రతి మూమెంట్లో కూడా ఆయన సెలవు ఉండాలి. మీకు ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను, నోట్స్లో లేదు కానీ మీరు రాసుకోండి తర్వాత. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఆయన సెలవు మీద నడడం. ప్రభువా మరి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలా వద్దా ప్రభువా అన్నట్టు, అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ ఆయనతో మనం సంపాదించుకుంటే అడుగుతాం. కొన్నిసార్లు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ నడిపింపు రాదు, ఉండు ఆగుదాం కొంతసేపు ఆగి వెళ్దాం కొంతసేపు ఆగి వెళ్దాం. నాకు చాలాసార్లు అలా జరుగుతుంటుంది. చాలా ఇంపార్టెంట్ పని మీద తయారైపోతాను, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కాళ్ళు పడవు బయటకు వెళ్ళగానే కాళ్ళు సాగవు. సరే అలా వెయిట్ చేస్తుంటాను లేకపోతే ఏదో పని చేస్తుంటాను. ఇంతలో ఎవరో వస్తారు ఆతృతగా, పాస్టర్ గారు పాస్టర్ గారు మీరు ఉంటారా లేదో భయపడుకుంటూ వచ్చాము, మీరు ఉన్నారండి అని అంటే వాళ్ళకి ఫోన్ కూడా చేసి చేయలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళతో వాక్యం చెప్తాను మాట్లాడతాను ధైర్యపరుస్తాను. వాళ్ళు అంటారు పాస్టర్ గారు మీరుగానే వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నేను చాలా భయపడేవాడిని, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది, మీరు ఉండబట్టి నాలుగు మాటలు వినబట్టి ఇప్పుడు నేను సంతోషంగా ఇంటికి వెళ్తానండి అంటారు. అంటే మన మూమెంట్స్ అన్నీ తండ్రి చిత్తంలో ఉన్నాయండి, తండ్రి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన చిత్త ప్రకారమే మనం జీవించాలి, ఆయన సెలవులోనే జీవించాలండి. మనం మాట ఒక వ్యక్తికి మాట ఇవ్వాల్సిన ప్రభు చిత్తంతోనే మనం మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడాలంటే చూసారా, ప్రభువుని అడగాలి తెల్లవారు లేచినప్పుడే. అంట ప్రభువా నీ చిత్త ప్రకారం నీ సెలవుతోనే ఈరోజంతా నేను మాట్లాడడానికి పని చేయడానికి సహాయం తెచ్చి, ఎందుకంటే నీ చిత్తం లేకుండా నీ సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేల పడదు కదా. మరి నీ పిచ్చుక కంటే ఎంతో శ్రేష్టంగా నన్ను కనుక నీ సెలవుతోనే నేను అడుగేయాలి, నీ సెలవుతోనే మాట ఇవ్వాలి, నీ సెలవుతోనే పని చేయాలి, నీ సెలవుతోనే రూపాయి ఖర్చు పెట్టాలి, నీ సెలవుతోనే ఒకరికి రూపాయి ఇవ్వాలి నేను, ఏదైనా నీ నామంలోనే నీ సెలవుతోనే జరగాలి ప్రభువా అని ప్రార్థన చేసుకునేటప్పుడు అటువంటి అనుభవం మనకి అది ప్రయోజనం కలిగేలా దేవుడు చేస్తాడు. సరే మాట ఇచ్చి నెరవేర్చిన వారు హన్నా ఫస్ట్. అంటే ఎంతోమంది ఉన్నప్పటికీ మనం ఒక నాలుగు క్యారెక్టర్స్ మాత్రమే ధ్యానం చేస్తాం. మాట ఇచ్చింది, ఎలా ఇచ్చింది చూద్దాం. సైన్యములకు అధిపతిగా ఒక యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండనంటే అక్కడ సాక్ష్యం కూడా ఉన్నాడనమాట. దేవునికి మొక్కుబడి చేసుకున్న విషయానికి ఒక సాక్ష్యం కూడా ఉన్నాడు. హన్న దేవునికి మాట ఇచ్చింది, దేవునికి సర్వసృష్టికర్త అయిన దేవునికి మాట ఇచ్చింది, ప్రభువా ఒక మగబిడ్డనిస్తే నీ సేవకే ఇస్తాను తండ్రి, నీ సేవ కోసమే పెంచుతా, నీ సేవకే అర్పిస్తా అని మాట ఇచ్చింది. ఆ మాట ఇవ్వడం అనేది ఎంతో దుఃఖంతో వస్తుంది అన్నమాట. ఆమె దుఃఖాన్ని ఏలి అపార్థం చేసుకుని ఏంటమ్మా తెల్లారే తాగి వచ్చి ఇక్కడ కూర్చున్నామంటాడు. బావ నాయన నేనేం మత్తురాలను కాదు, నేనేం తాగి రాలేదు, నా హృదయ దుఃఖంతో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను నా ప్రభు సన్నిధిలో అంటుందా. తను దేవుని సన్నిధిలో అంతగా సమర్పించుకుందన్నమాట. మాట ఇవ్వడంలో కూడా ఏదో మామూలుగా మాట ఇవ్వడం కాదండి,
మనం చాలాసార్లు చాలా ఈజీగా దేవునికి మాట ఇచ్చేస్తాం. చాలా ఈజీగా ప్రభా ఇది గట్టెక్కించినైనా నీకు అది చేస్తాను, ఇది చేస్తాను తండ్రి, నేను సువార్త ప్రకటిస్తాను తండ్రి, నీ సాక్షి చెప్పుకుంటాను ప్రభా, ఇది గట్టెక్కించినాయని అంటాం. ఆ గట్టెక్కించేసిన తర్వాత మనం ఆ మాట ఇచ్చిన విషయమే మర్చిపోతాం. అది చాలా ప్రమాదకరం అన్నమాట, అది చాలా ప్రమాదకరం. కనుక దేవుని సన్నిధిలో మాట ఇచ్చి దేవుని సన్నిధిలో నెరవేర్చడానికి ఆయన సెలవు పుచ్చుకోవాలి. అది సంగతి, ఆయన సెలవు పుచ్చుకుంటే ఆయన చెయ్యి పట్టుకొని ఆయనతో మాట్లాడుతూ మనం ఆయనకి మాట ఇవ్వాలన్నమాట. మరి అనేకసార్లు మనం ప్రసంగాలు విన్న తర్వాత ఎండింగ్లో ఆల్టర్ కాల్ అంటాం. అంటే ఆల్టర్ కాల్ అంటే ఆ ప్రసంగికుడు ఏం చేస్తుంటే ఆ వాక్యం అంతటి జ్ఞాపకం చేసుకుంటూ ఆ లేవండి, చేతులెత్తండి, ముందుకు రండి అని చెప్పేటప్పుడు మనం చాలా ఉద్రేకంతో, అంతసేపు ప్రసంగం వింటామేమో గంట సేపు, చాలా ఉద్రేకంతో ముందుకెళ్ళిపోయి దేవునితో మాటిస్తాం, ప్రభా నీకోసం ఇలా జీవిస్తాను తండ్రి, అలా జీవిస్తాను తండ్రి. కొన్నిసార్లు భయంకర అనారోగ్యం నుంచి దేవుడు మనల్ని విడిపించాడనుకోండి, విడిపించాలని ప్రభా నీ సేవ చేస్తాను తండ్రి, నీ సాక్ష్యం చెప్తాను తండ్రి అని మాటిస్తాం. ఆ మాట నెరవేర్చినప్పుడు మనలో శాంతి ఉండదు, మనలో ఆశీర్వాదం ఉండదు, మనలో దీవెన ఉండదు. అది ఎక్కడికి పోయినా మనకు ఆ దీవెన దక్కదన్నమాట. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా ఈ పొరపాటు చేసేవారు. మమ్మల్ని పరీక్షలు పంపించేటప్పుడు దేవుడికి మొక్కునేదట. మా అమ్మాయి చెప్పారు, ఏమిటి ప్రభా ఇగో మా ఇస్సాకు పరీక్ష 10th క్లాస్ పరీక్ష పాస్ అయితే నీకు 1000 రూపాయలు కానుకని సందులో వేసుకుంటాను తండ్రి, మా షాలే 7th క్లాస్ పాస్ అయితే నీకు 100 రూపాయలు కానుక వేసుకుంటాను ప్రభా అలా అనేదట. కానీ తర్వాత మర్చిపోయేది. తను మొక్కుబడి చేసుకునేది కానీ ఆ మొక్కుబడి తీర్చుకునేది కాదట. దానివల్ల మా అమ్మగారు నానా శ్రమలు, ఎన్నో భయంకరమైన శ్రమలు అనుభవించారు, ఆర్థికమైన శ్రమలు అనుభవించారు. ఎంత ఘోరం అంటే మా నాన్నగారు పెన్షన్ మా అమ్మగారు అనుభవించలేదు. అది ఇప్పుడు ఈ రోజుకి మా నాన్నగారు పెన్షన్లో 1 రూపాయి కూడా మా అమ్మగారు అనుభవించలేదు. అలాంటి పరిస్థితి కనుక మూర్ఖంగా బుద్ధిహీనంగా దేవునికి మాట ఇచ్చి మనం నెరవేర్చుకోకపోతే చాలా ప్రమాదం. అలాగే మనుషులకు కూడా. అయితే ఈరోజు మనం బైబిల్లో చదువుకున్న 4 క్యారెక్టర్ కూడా దేవునికి మాట ఇచ్చి నెరవేర్చిన వాళ్ళు ఇద్దరు, దేవునికి మాట ఇచ్చి తప్పిపోయిన వాళ్ళు ఇద్దరు. ఓకే, హన్న మాట ఇచ్చింది, ఆ మాట ఎలా నెరవేర్చుకుంది చూద్దాం. మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 21-28 వచనాలు ఎలా నెరవేర్చిందో చూద్దాం. ఎల్కాయను అంటే హన్న భర్త, అతని ఇంటి వారందరూ అంటే హన్నాకు ఇంకొక సవతి కూడా ఉంది కదా పెనిన్న, కాబట్టి అతని ఇంటి వారు అంటే ఇంకొక భార్య బిడ్డలు అందరూ కూడా యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయేది. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను అని చెప్తుంది. ఇంకేం చెప్తుంది, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయ్యుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నేను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితి ఏంటంటే హన్న
ఎలా పాలు ఇచ్చి పెంచుతుంది, ఎలా పాలతో పాటు దేవుని ఆరాధించడం నేర్పిస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చడంలో మళ్ళీ ఎంత పర్ఫెక్ట్గా చూడండి. దేవుని సేవకి ఇస్తాంటే ఊరికే ఏదో బైబిల్ కాలేజ్ పంపిస్తాను కాదు, అది కాదు. ఉగ్గు పాలతో నేర్పించింది అనమాట. దేవునికి మాట ఇచ్చాను, సేవకుడిగా చేయాలి, సేవకుడికి సేవ ఇచ్చాను కదా, సేవకిస్తాను కాబట్టి నేర్పించింది. వాడు అక్కడనే యెహోవాకు మొక్కాను అంటే ట్రైనింగ్ అది. అయితే ఎంత చిన్నోడు ఎత్తుకొని తీసుకెళ్ళిందటండి, నడవలేనంత చిన్నోడు, నడిస్తే కాలు వాచిపోయేంత చిన్నోడు సమూయేలు, ఎత్తుకొని తీసుకెళ్ళింది, దేవుని సంధికి అర్పించింది. అది మామూలు విషయం కాదండి. అప్పుడు ఒక కుమారుని, ప్రథమ పుత్రుణ్ణి, జ్యేష్ఠ పుత్రుణ్ణి దేవునికి ఇచ్చేసి వచ్చేసింది అంతే. అక్కడ ఎవరు ఏలి కేర్ తీసుకుంటాడో లేదో తనకేం తెలుసు, దేవుడే కేర్ తీసుకోవాలి. ఏలి పిల్లలు వాడితో ఏ పనులు చేయించుకుంటారో, ఎవరు ఎలాగ మిస్యూజ్ చేసుకుంటారో తనకు తెలియదు కదా. ఆయన దేవుడికి అప్పచెప్పుకుందన్నమాట. అంత విశ్వాసం, అంత పట్టుదల తన మాట ఇచ్చి నెరవేర్చుకోవడానికి. మన పిల్లల విషయంలో దేవునికి ఏమైనా మాట ఇచ్చామా? జాగ్రత్త. ఒకవేళ ప్రభువా నా బిడ్డను నీ సేవకిస్తున్నాను అంటే మాత్రం ఆ లైన్లోనే వాళ్ళని పెంచాలి, ఆ ట్రైనింగే వాళ్ళకి ఇవ్వాలి. అయితే టెస్ట్ వస్తుంది మీకు, ఆ బిడ్డ అద్భుతమైన తెలివితేటలుండి ఇక అన్నిట్లో ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంటాడు, అప్పుడు మీకు శోధన, ఇడు చాలా హయ్యెస్ట్ ర్యాంక్తో పాస్ అయిపోతున్నాడు, బాగా చదివించప్పుడు సేవకిద్దాం, అప్పుడు దేవుడు ఘనత అంటారు అని. ఓకే, ఇప్పుడు కనీసం డిగ్రీ ఉండాలనుకోండి సేవకుడికి అయినా సరే, డిగ్రీ అయిన తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తాడు, ఐఏఎస్ కలెక్ట్ అయిపోతాడు అనుకోండి, అప్పుడు మా బాబు అండి ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సేవ కోసం ఖర్చు పెడుతూ సేవ చేయడం దేవుడికి ఇష్టంలాగా ఉంది అంటారన్నమాట. ముందేమో సంపూర్ణ సేవకి ఇస్తాం ప్రభువా అన్నవాడు, మరి డిగ్రీ అయిపోయిన ఉంటే బైబిల్ కాలేజ్ పంపిస్తాం అన్నవాడు ఏం చేస్తాడంటే, ఆడు చాలా తెలివైనవాడు కాబట్టి ఉద్యోగం చేస్తాడు కాబట్టి వాళ్ళ సమర్పణ కొంచెం వెనక్కి తీసుకుంటారు. అప్పుడు రెండో వాడు ఉంటాడు, రెండో వాడు మూడో వాడు ఉంటారు, వాడు సరిగ్గా చదవడు, శుభ్రంగా ఆటలాడుకుంటూ ఉంటాడు. అప్పుడు పెద్దోడిని సేవకిస్తాం అనుకున్నా కానీ ప్రభా ఈ రెండో వాడిని నీ సేవకిచ్చేస్తాం ప్రభా, బైబిల్ కాలేజ్ పంపించేస్తాం, ఎందుకంటే వీడు సరిగ్గా చదవట్లేదు, వీడికి చదువు రాలేదు, వీడు ఎందుకు పరికరాడు కాబట్టి సేవకు తోసేస్తాం. తోసేయడం ఈసారి సమర్పణ పోయి తోసేయడం అవుతుంది. ఓకే, దేవుడు అలాంటి వాళ్ళు కూడా వాడుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ తల్లిదండ్రులుగా మనం పొరపాటు చేస్తున్నాం, హన్న సమర్పణలాగా మనం సమర్పించుకోవట్లేదు, దేవుణ్ణి మోసం చేయడానికి ట్రై చేస్తున్నాం. జాగ్రత్త, మీ పిల్లల్ని సేవకు సమర్పిస్తామనే మాట అంత సులువైన మాట కాదండి, ఏదో సరదాగా చెప్పే మాట కాదు, అది చాలా సీరియస్ మాట. అసలు మీరు ఆ మాట చెప్పకండి, దేవుడు మిమ్మల్ని బలవంతం చేస్తే కానీ, దేవుడు మీకు ఒక ప్రత్యక్షత ఇస్తే కానీ, దేవుడు ఒక దర్శనమిస్తే కానీ ఆ మాట మీరు సరదాకైతే చెప్పకండి, ఎందుకంటే అది చాలా సీరియస్ మ్యాటర్. ఒకవేళ దేవుడు ఆ బిడ్డను సేవ కూడా వాడుకోవాలంటే మీరు సమర్పించుకోకపోయినా వాడుకుంటాడు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, తహసీల్దార్ గారు మమ్మల్ని సమర్పించుకోలే, ముగ్గురు కొడుకులు మమ్మల్ని ఉద్యోగాలు చేయమనే బలవంతం చేశారు. కానీ నేను మా చిన్న తమ్ముడు రాఖర్ తమ్ముడు కలిసి ఇద్దరు సేవలోకి వచ్చాం. మా అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూ సేవలో ఉన్నాడు, ఒక విధంగా ముగ్గురు సేవలో ఉన్నాం మా నాన్నగారు సమర్పించుకోనప్పటికీ. ఒకవేళ మీరు సమర్పించుకోకపోయినా దేవుని చిత్తం అయితే ఎలాగా వాళ్ళు సేవలోకి వెళ్తారు. కానీ మీరు మా బిడ్డను సేవకే ఇస్తామని చెప్పి మీరు సెక్యులర్ జాబ్లోకి డబ్బు సంపాదనలోకి పంపిస్తే చాలా ప్రమాదాలు, అది అంత సులువైన విషయం. మీరు పరలోక రాజ్యంతో మీరు ఆటలాడుతున్నారన్నమాట, సర్వ సృష్టికర్త అయిన దేవునితో ఆటలాడుతున్నారు, అది చాలా ప్రమాదకరం. ఒక మాట మీకు చూపించాలి ఇప్పుడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నీడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నీడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. అంటే ఏంటి, మొక్కుబడి చేసి చెల్లించిన వాళ్ళు బుద్ధిహీనులు అనమాట ఆయనకి, ఆయన దృష్టిలో. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుటి కంటే మొక్కు కొరకు ఉండుటియే మేలు.
నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వల్ల జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేల కష్టమును వ్యర్థపరచుకునేదవు. అదే మాట. ఇంకా పైన చూడండి, ఇక్కడ రెండవ వచనం, అంటే ప్రసంగి 5:2 చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాల్చుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలను. ప్రసంగి గ్రంథం 5:2 నుంచి నేను చదివాను ఈ మాటలన్నీ కూడా. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. మాట ప్రతిదానికి మొక్కుబడి పెట్టేసుకొని ప్రతిదానికి మొక్కేసుకొని నువ్వు ఏం మొక్కున్నావు నీకే జ్ఞాపకం ఉండవు అనమాట. అందగో అలా చేసుకుంటూ వెళ్ళిపోతావు, నీకే జ్ఞాపకం ఉండవు. ఏంటి, సర్వసృష్టికర్త దేవునితో నువ్వు డీల్ చేస్తున్నావు, మర్చిపోయిన ప్రభా సారీ ప్రభు అంటావా? అది చాలా ప్రమాదం. ఎవరైనా ఏదైనా మొక్కుబడి చేసుకుంటే వెంటనే రాసుకోవాలి, డైరీలో రాసుకోవాలి. అదేంటంటే రుణపత్రం లాడదనమాట, అది రాసి సంతకం చేయాలి. ఏ డేట్న మీరు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నారో ఆ డేట్ టైం వేసి ఏ సందర్భంలో మొక్కుబడి చేసుకున్నారు, ఎందు బట్టి మొక్కుబడి చేసుకున్నారు అదంతా రాసి సంతకం చేసి పెట్టుకోవాలి ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి. కనుక హన్నాలాగా మనం చేయగలిగితే అప్పుడు ఆ బిడ్డ మీద గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. సమూయేలు ఎంత పెద్ద ప్రవక్త అండి, అద్భుతమైన ప్రవక్త సమూయేలు. కనుక సమూయేలు మరి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజును అభిషేకించిన వాడు, తర్వాత దావీదును కూడా అభిషేకించిన వాడు, సౌలుని దావీదును కూడా అభిషేకించాడు. సమూయేలు చాలా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ సమూయేలు కోసం ఏ మాట ఉంటుంది, సమూయేలు నుంచి ఒక్క ఏ నోటి మాట నేల పడలేదు. అంటే సమూయేలు చెప్పిన ప్రతి మాట 100% నెరవేరింది, అన్ని మాటలు ఏ ఒక్క మాట తప్పలేదంట. కనుక అటువంటి బిడ్డను హన్నా తయారు చేసి సమర్పించింది, తన మాట మీద నిలబడింది కాబట్టి ఆ ఆశీర్వాదం సమూయేలు మీద ఉంది. మన మాట మీద మనం నిలబడితేనే మన ఆశీర్వాదం పిల్లల మీదకి వస్తుంది. మనం దేవునికి మాటించి తప్పిపోతే మన పిల్లలు నష్టపోతారు, వాళ్ళ ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి సరిచేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఈ మాట మీకు ఇప్పటికిప్పుడు అది ఉపయోగపడకపోయినా, రేపు ఉదయం మీ పిల్లలు పెద్ద అవుతూ ఉండగా వాళ్ళ విషయంలో అనవసరంగా దేవునికి మాట ఇవ్వకుండా అనవసరంగా మొక్కుబడి చేసుకోకుండా ఈ మాటలు మిమ్మల్ని ఆపుతాయని నేను అనుకుంటున్నాను. సరే, మరికొన్ని మాటలు చూద్దాం. యెఫ్తా, మరి న్యాయాధిపతుల్లో మనకు తెలుసు 11:32-31 మాట ఇచ్చాడు. ఎలా చూడండి, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా, నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు అని ఇక్కడ ఉంచుతారా, ఆ మరియు ఎలాంటి పదం అంటే లేదా అనే పదం అనమాట. యాక్చువల్గా అక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే లేదా అనాలి. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, లేదా దహన బలిగా దాన్ని అర్పించదును. రెండు విషయాలు అనుకున్నా. అంటే ఒకవేళ దహన బలిగా అర్పించాల్సింది నా ఎదురుగా వస్తే దహన బలిగా ఇస్తాను, ఒకవేళ దహన బలిగా కాకుండా ప్రతిష్ఠించాల్సింది వస్తే ప్రతిష్ఠిస్తాను. అది తన ఆ మొక్కుబడి. ఓకే, మొక్కుబడి చేసేసుకున్నాడు, యుద్ధంకి వెళ్ళాడు, గొప్ప జయం వచ్చేసింది. దేవుడు శత్రువుల మీద పై చేయిగా చేశాడు, శత్రువులందరూ కూడా బంధించగలిగాడు, శత్రువుల్ని ఓడించగలిగాడు. గొప్ప విజయోత్సవంతో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు. ఏం జరిగిందో చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 11:34-40 ఎలా నెరవేర్చాడు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింపజే వాళ్ళ ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను అని ఏడుస్తున్నాడు.
గుండె బాదుకొని ఏడుస్తున్నారు యెఫ్తా. అప్పుడు ఆమె ఎంత సండి, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడు కదా అని అతనితో నేను, మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడవము, నేను నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్ము అని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. కనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చెప్తాడు, ఆమె పురుషుని ఎరుగనే లేదు, అంటే ఇక పెళ్లి చేసుకోలేదు అని అర్థం. అంతే కదండి, బలిగా ఇవ్వలేదు. బలిగా ఇస్తే మళ్ళీ ఈ మాట ఎందుకు రాయాలి? ఒకవేళ బలిగా ఇస్తే ఆమె పురుషుని ఎరగనే లేదు అంటూ రాయక్కర్లేదు. ఆమె ప్రతిష్ఠించబడింది అనమాట దేవుని సేవకి. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరం ఇస్రాయేల్ కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్తున్న యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు. ఇలాగా యెఫ్తా తన కుమార్తెను దేవుని సేవకు ప్రతిష్ఠించేశాడు. తన మాట నెరవేర్చుకున్నాడు, తన మాట మీద నిలబడ్డాడు. అది దేవుని సెలవు అయ్యింది, దేవుని అనుమతి అయ్యింది. అంటే యెఫ్తా తన అహం కోసం దేవునికి మాట ఇవ్వలే, తన గొప్పతనం కోసం దేవునికి మాట ఇవ్వలే. దేవుణ్ణి గొప్ప చేయాలని, దేవుణ్ణి గణపరచాలని, దేవుని నామాన్ని హెచ్చించాలని ఆ మాట అన్నాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. తనకు దుఃఖమే, తనకు గాయమే, తనకు బాధే. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడానికి ఉంటుంది 15వ కీర్తనలో. అలాగా యెఫ్తా గొప్ప నష్టం కలిగింది, అయినప్పటికీ తన మాట నెరవేర్చుకున్నాడు. అంటే ప్రభు సెలవుతో, ప్రభు అనుమతితోనే మాట ఇచ్చి, ప్రభు శక్తితోనే మాట నెరవేర్చుకున్నారు హన్నా, యెఫ్తా. ఓకే, మరొక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, చూద్దాం. మాట ఇచ్చి తప్పిపోయిన వారు పేతురు అండి. మార్కు సువార్త 14:27-31. మాట ఇచ్చాడు. ఎలా మాట ఇచ్చాడు? అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడేదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా, అయితే లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదును అనను. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను, నేను అభ్యంతర పడను అని ఆయనతో చెప్పగా యేసు, అంటే ఇక్కడ ఏం చేశాడు, పేతురు మాట ఇచ్చాడనమాట, పేతురు మాట ఇస్తున్నాడు. యేసు అతను చూసి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగలని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగను అని చెప్పనే చెప్పనను అట్లు వారందరూ అనేది. గమనించండి, పేతురు గట్టిగా మాట ఇస్తున్నాడు, ప్రభా నేను అందరిలా కాదు ప్రభా, ఐఎమ్ డిఫరెంట్, నేను ఇది నేను అది అంటున్నాడు అంట. నేను చాలా ఖచ్చితం, నా మాట అంటే మాట అవునంటే అవునే, కాదంటే కాదు. నేను చావాల్సి వచ్చినా సరే నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్ను, కరెక్ట్ అదే మాట్లాడు మళ్ళీ అంటాడు, ఎరగను అంటాడు. ప్రభు నవ్వుతాడు, పేతురు మరి కోడి 2వసారి కూయకు మునిపే నువ్వు 3 సార్లు నేను ఎవరినో ఎరగను అంటారు, చూసుకో మరి, నువ్వు మాట ఇచ్చినంత మాత్రాన ఆ నెరవేర్చే శక్తి నీకు లేదు, నువ్వు మాటలా మాట్లాడగలవు అంతే, ఆ మాటలు నెరవేర్చే శక్తి నా మీద ఆధారపడితేనే వస్తుంది. అంటే పేతురు అప్పుడు ఏం చేస్తాడు, తన మీద పేతురు తన శక్తిని నమ్ముకుంటాడు, దేవుడు కృప మీద ఆధారపడలేదు అనమాట. అది సంగతి, ప్రభు కృప మీద ఆధారపడలేదు. అలా సముద్రం మీద నడుస్తానన్నప్పుడు కూడా అలాగే చేశాడు. ముందు ప్రభా నీవే అయితే నన్ను కూడా రాని, నన్ను కూడా నడవని అన్నాడు. అంటే అలాగే ప్రభు రా అయితే రా అన్నాడు, అడుగులేశాడు, 2-3 అడుగులేశాడు. వెంటనే నేనే నడుస్తున్నానా అంటే తన మీద దృష్టి వచ్చింది, మునిగిపోసాగాడు. పేతురు చాలాసార్లు ఇలా తను తప్పిపోతూ ఉంటాడన్నమాట.
అయినప్పటికీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో చాలా శక్తివంతమైన శిష్యుడైపోయాడు పేతురు. అంటే మన జీవితాల్లో పొరపాట్లు జరుగుతాయి, ఆ పొరపాట్లు సరిచేసుకునేటప్పుడు మనం శక్తివంతులుగా మారుతాం. ముందు పొరపాటు జరిగిందని మనం ఒప్పుకోవాలి కదా. పేతురు చాలా గట్టిగా మాటిచ్చాడు, కానీ ఏం జరిగింది చూడండి. మార్కు సువార్త 14:62-72 వచ్చిన చదువుతున్నాం, ఎలా తప్పిపోయాడు చూద్దాం. పేతురు ముందుటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెల్లో ఒకతో వచ్చి పేతురు చలికాచుకుంటు చూచిన అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడువు కావా అనెను. అందుకు అతడు, ఆయన ఎవడో నేను ఎరుగును, నువ్వు చెప్పింది నాకు బాధపడలేదు అని చెప్పి నడవలోకి వెళ్ళాను. అంతటి కోడి కూసాను. ఆ పనికత్తె అతను చూసి, వీడు వారిలో ఒకడు అని దగ్గరలో నిలిచిన వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా, నేను కాను అనెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన వారు మరలా పేతును చూసి, నిజంగా నీవు వారిలో ఒకడువు, నీవు గలీలయుడు కదా అనేది. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగను అని చెప్పి చెప్పించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలుపెట్టిన. వెంటనే రెండవ మారు కోడి కూసెను. గనుక కోడి రెండు మారు కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పదు అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకములకు తెచ్చుకుని తలపోయిచ్చు ఏడ్చెను. అక్కడ పేతురు మాటలు కొట్టాడనమాట, పశ్చాత్తాపడ్డాడు. అవును ప్రభువా, నీ సెలవు లేకుండా మాట ఇచ్చి నేను నెరవేర్చలేను, నేను నిమిత్త మాత్రుడిని, నాకు ఏమీ లేదు, నేను బలహీనుడును, నేను నిస్సహాయుణ్ణి, నేను నా జీవితంలో నీ కృపుంటేనే నీ శక్తితోనే ఏదైనా నీ చిత్తంలోనే ఏదైనా చేస్తాను తప్ప నా మట్టుకి ఏం చేయలేను ప్రభు అంటే ఏడుస్తాడు. అందుకని దేవుడు మెచ్చుకుంటాడు పేతురు. ప్లస్ పాయింట్లోకి రావడం కారణం ఏంటంటే పేతురు పశ్చాత్తాపం ఉంది. 3 సార్లు నేను ఎవరైనా ఎరగను ఒట్టు కూడా పెట్టుకున్నాడంటే ఎంత కఠినంగా ఉన్నాడు చూడండి. అలాంటివి పేతురు యేసుక్రీస్తు కోసం ప్రాణాలు పెట్టాడండి. సిలువ తిరిగేసి సిలువ వేయబడ్డాడు రివర్స్లో. అలాంటి పేతురు యేసుక్రీస్తు కోసం సాక్షిగా నిలబడ్డాడు అంట. ఈరోజు మనం కూడా ఉన్నాం, ఒకవేళ అటువంటి బలహీనతలు ఉన్నామేమో. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ఆ బలహీనత నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇక చివరి క్యారెక్టర్ యాకోబు. ఇది కొంచెం ఎక్కువ వాక్య భాగాలు ఉంటాయి, చదువుతాను, కొంచెం ఓపిగ్గా వినండి. ఆదికాండం 28:10-22 మాట ఇచ్చాడండి. ఎలా మాట ఇచ్చాడు చూద్దాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూనుండేది, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వెలయగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించినవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మళ్ళా రప్పించదును, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాను. అంటే బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు, అంటే దేవుని ఇల్లు, దైవగృహం అని పేరు పెట్టాడు, దేవుని మందిరం అని పేరు పెట్టాడు.
అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, ఇప్పుడు చూడండి గమనించండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను అని మొక్కుకొనెను. ఎంత స్పష్టంగా ఉందండి, అక్షరం అక్షరం చాలా జాగ్రత్తగా కంపోజ్ చేశాడు. పక్క దేవునితో మాటించినప్పుడు వైట్ అండ్ బ్లాక్ చేశారన్నమాట, ఎక్కడ తేడా రాకుండా డీల్, దేవునికి తనకు మధ్యలో ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా అన్నమాట. అంత బాగుంది కదండి డీలింగ్, చాలా బాగుంది, చాలా స్పష్టంగా, చాలా అందంగా. మరి మనం చూసారా, మనం ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మన మన తాలూకా సర్టిఫికేట్స్, మన తాలూకా అవన్నీ సబ్మిట్ చేస్తాం, బయోడేటాను సబ్మిట్ చేసినప్పుడు మనం చక్కగా రాసి పెడతాం మనం, అది చాలా అందంగా ఉంటుంది. అది మనం మాటిచ్చినట్టేనండి, మనం ఆ కంపెనీకి మనం మాటిచ్చినట్టే అది. అయితే ఆ మాట ఎంతవరకు నెరవేర్చగలుగుతాం, యాకోబు ఎంతవరకు ఆ మాట నెరవేర్చగలిగాడు, ఒకసారి చూద్దాం ఏమైందో. ఆదికాండం 32 అధ్యాయం వచ్చేసరికి 9-21 వచనాలు, అయితే దేవునికి 10వ వంతు ఇవ్వక మునిపే తన అన్నకు కానుక ఇచ్చాడండి. చూడండి ఎలాగా, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశముకు నీ బంధువులు యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారముకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యుద్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని నా సహోదరుని యేషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారం ఒకటి వల్ల లెక్కింపలేని సముద్రం పీసుకోవాలే, నీ సంతానం విస్తరింప చేయదునని సెలవిచ్చితివే అనేను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన యేషావు కొరకు ఒక కానుకను, దేవునికి ఏమో 10వ వంతు ఇస్తానన్నాడు, అది మర్చిపోయాడు. మర్చిపోయి ముందు తన అన్నయ్య అయిన యేషావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 గాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందమందుకు నడుము ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పను. చూసారా, దేవునికి 10 అంతలు ఇస్తానని చెప్పిన వాడు ముందు ఆ అన్నయ్యకి ఇచ్చాడనమాట. ఎందుకు భయం, అన్నయ్యని మంచి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి, మరియు వారిలో మొదటి వాంతో నా సహోదరుని యేసావు నిన్ను ఎదుర్కొని నీవెవరు వాడువు, ఎక్కడ వెళుతున్నావు, నీ ముందు నువ్వు ఎవరివి అని నిన్ను అడిగిన ఎడలా నీవేం చెప్తావంటే, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన యేషావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లు అతడు నేను ముందుగా పంపుతున్న కానుక వల్ల అతని సమాధాన పరచిన తరువాత నేను అతని ముఖము చూచేదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించను అనుకొని మీరు యేషావును చూచి ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలని రెండవానికిని మూడవానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచెను. చూడండి, నేను చదువుతుంటే ఆ పిక్చర్ మీ మనసులోకి రావాలి, మీ బ్రెయిన్లో అప్పుడు సంఘటన అంతా మీ కళ్ళకు కట్టినట్టు కనబడాలి, అది అలాగే మీరు ఊహించుకోవాలి. అంతా పరిశుద్ధాత్మ మీకు చూపిస్తాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు 10వ భాగం ఇస్తాను, 10వ వంతు ఇస్తాను, 10వ భాగం ఇస్తాను చెప్పినాడు. అది ముందే చేయాలి కదా, ఇదిగో దేవునికి మాట ఇచ్చాను, ఇన్ని 100
పశువుల్లో ఈ భాగం ప్రభువుది అని ముందే చేయాలి కదా, చేయలేదు. చేయకుండా ముందు అన్న కానుక ఇచ్చాడు. ఓకే, మంచిదే, సమాధాన పడడం మంచిదే, కానీ మరి దేవునికి ఇచ్చిన మాట సంగతి ఏంటి? వాళ్ళ అన్నకి ఏం మాట ఇవ్వలేదు కదా, కానీ భయం, ప్రాణ భయం. మరి దేవునికి మాట ఇచ్చావు, దేవునికి మాట ఇచ్చి తప్పిపోతే అది ఇంకా భయంకరం కాదా? అన్నయ్య కొడతాడు, మరి దేవుడు కొట్టడా? అన్నయ్య దెబ్బ తట్టుకోగలవు, దేవుని దెబ్బ తట్టుకోగలవా? మనం దేవునితో ఆటలు ఆడకూడదు, దేవునితో మనం గేమ్స్ ఆడకూడదు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. ఆయన భయంకరుడు, ప్రేమమయుడే. ప్రేమ, జాలి, దయా, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసం, విశ్వాసిత, నమ్మకత్వం అన్నీ ఉన్నోడే. కానీ ఇంకో విషయం మర్చిపోకండి, ఆయన భయంకరుడు, మహోన్నతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయనతోనా నువ్వు మాట్లాడేది, ఆయనతోనా నువ్వు సరదాగా కబుర్లాడేది? అంటే నీకు ఇది ఇస్తాను ప్రభా, అది చేస్తాను తండ్రి, అలా చేస్తాను తండ్రి అని నువ్వు మాట ఇచ్చేసి ఇప్పుడేమో దేవుడు ఏమో ప్రయారిటీలో లేడండి. ఇప్పుడు దేవుడు థర్డ్ ప్రయారిటీలో వెళ్ళిపోయాడు, తర్వాత మీకు చూపిస్తాను. ఆడ అన్నయ్య ఏమో ఫస్ట్ ప్రయారిటీ వచ్చాడు, ఆ తర్వాత ఇంకో తనే సెకండ్ ప్రయారిటీ, తర్వాత థర్డ్ ప్రయారిటీ దేవుడు. ప్రయారిటీస్ మారిపోయాయి, ప్రాధాన్యతలు మారిపోయాయి. అయినా సరే దేవుడు ప్రేమిస్తాడు, అయినా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు, అది వేరే విషయం. గమనించండి, నేను ముందుకెళ్తాను, ఇంకో విషయం చదువుతాను. ఆదికాండ 33:17-20 తనకు ఒక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టించాడు. చూడండి, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాను, అందుచేత ఆ చోటికి సుక్కోత్ అని పేరు పెట్టబడిను. అట్లు యాకోబు పద్దన రాములు వచ్చిన తర్వాత కనాన్ దేశంలో ఉన్న శకమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారమును వేసెను. మరియు అతను తన గుడారము వేసిన పొలం యొక్క భాగమును శకము తండ్రి హమోరు కుమారు యొక్క 100 వరాలు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి, లాస్ట్ ప్రయారిటీ అనమాట, దానికి ఎలోహీ ఇస్రాయేలు అని పేరు పెట్టను. ప్రయారిటీస్ చూసినా ఎలా మారిపోయి, ముందు తనకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు, తన పశువులకు పాకలు వేసుకున్నాడు, తన గుడారాలు వేసుకున్నాడు, అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి దేవుడికి ఒక బలిపీఠం కట్టించాడు. అసలు ఆ పని ముందు చేయాలి కదా, అసలు ఫస్టే చేయాలి ఆ పని. కానీ యాకోబు ప్రేమ తగ్గిపోయింది, దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది అన్నమాట. మనం కూడా అలా చేస్తున్నావా? దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, ప్రభువా లేచిన వెంటనే ఫస్ట్ గంట నీదే, జీతం వచ్చిన వెంటనే దశమ భాగం నీదే, నా ఇంట్లో ఏదైనా ప్రతిఫలం వస్తే ప్రథమ ఫలం నీదే, ప్రభువా నీకోసమే నా శక్తి, నీకోసమే నా బలం అని ప్రభువుకి మాటిచ్చి కరెక్ట్ టైంకి దేవుడు వెనక వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవుడు? మనుషులు ముందుకు వచ్చేస్తారు, అధికారులు ముందుకు వచ్చేస్తారు, లేకపోతే మన చుట్టాలు బంధువులు ముందుకు వచ్చేస్తారు, వాళ్ళు ప్రయారిటీలో 1 అయిపోతారు, దేవుడు వెనక్కి అయిపోతున్నాడు. ఎన్నిసార్లు మనం ఇలా దేవుని హృదయాన్ని గాయపరచట్లేదో మనం ఆలోచిద్దాం. గమనించండి ఇంకో మాట, ఆదికాండ 35:1-3 దేవుడు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందండి. ఆఖరికి దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి, నువ్వే పేరు పెట్టావు కదా బేతేలని, లూజ్ అనే ఊరికి బేతేలని పేరు పెట్టావు కదా, ఆ బేతేలుకు వెళ్ళు, అక్కడ నివసించి నీ సహోదరుని ఏషావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ కట్టు, నువ్వు అక్కడ కడతానన్నావు కదా అక్కడ కట్టు అని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దున ఉన్న వారందరితోనూ, మీ యొద్దున అన్య దేవతను పారవేయండి, అప్పుడు జ్ఞాపకం వచ్చిందండి, మీ యొద్దున అన్య దేవతను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రం మార్చుకుని మనం లేచి బేతేలుకు వెళ్ళదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడు దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదను అని చెప్పాను. గమనించారా? అంటే దేవుడు మాటికి నీ జ్ఞాపకం చేస్తే, అప్పుడు మాట్లాడి జ్ఞాపకం చేశాడండి. ఇప్పుడు ఎలా జ్ఞాపకం చేస్తాడు? శ్రమల ద్వారా. భయంకరమైన నలుగులాట్లోకి పంపించినప్పుడు మాకు జ్ఞాపకం వస్తుంది. ఆ మధ్యన ఒక ఉదాహరణ చదివాను, కిందన ఆ పనివాళ్ళు ఉన్నారు, టాప్లో ఆ పనిచేసే మేనేజర్ ఉన్నాడు అనమాట, సూపర్వైజర్ ఉన్నాడు.
ఆ సూపర్వైజర్ అంటే కింద ఉన్న పని వాళ్ళు పిలుస్తుంటే ఎంత గట్టిగా అరిచినా వాళ్ళు పైకి చూడట్లే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక రూపాయి నోట్ వేసి పది రూపాయల నోట్ వేసి ఇస్తాడు కిందకి. అమ్మో 10 రూపాయలు పైన ఎక్కడి నుంచి పడింది చూస్తారని అతను బాధ. అతను ఏమనుకున్నాడంటే 10 రూపాయల నోట్ వేస్తే అమ్మో 10 రూపాయల నోట్ ఎక్కడి నుంచి పడింది పైకి చూస్తారు అప్పుడు వాళ్ళతో నేను మాట్లాడదాం అనుకున్నాడు. 10 రూపాయలు వేసాడు. అదే 10 రూపాయలు దొరికింది చెవి జోలు పెట్టుకుని మళ్ళీ పని చేసుకున్నాడు. అడు చూడట్లేదు. అప్పుడు ఆమె చేశాడు ఇంకొక ఇది వేసాడు ఇంకో 10 రూపాయలు వేసాడు. ఆ పనుడు ఏం చేస్తాడంటే మాట మాటికి అవన్నీ తీసుకుంటున్నాడే తప్ప పైకి చూడట్లే. అప్పుడు ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే ఒక రాయి ఇచ్చి ఆ రాయితో కొట్టాడు అన్ని. అప్పుడు చూసి ఎవడరా నన్ను కొడుతున్నాడని పైకి చూసాడనమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటే దేవుడు వైపు చూడడం మనం. దేవుడు ఒక శ్రమ పంపిస్తే ఒక రాయి మన మీద వేస్తే అప్పుడు దేవుడు వైపు చూస్తాం అనమాట మనం. యాకోబు దేవుడు ఇంకా మాట్లాడాడు యాకోబుతో. మనతో మాట్లాడు, మనకు శ్రమలు పంపిస్తాడు, మన జ్ఞాపకం చేస్తాడు. గనుక దేవుడు శ్రమ పంపక మునిపే మనం మేలుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు ఇక చివరికి వచ్చేసామండి. గమనించండి, మన సంగతి ఏంటి? అది మన సంగతి ఏమిటి? మొదటి కొరింథీ పత్రిక 10:11-12 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఎవరెవరికి? హన్నాకు కదండి సంభవించింది, తర్వాత ఎఫ్తాకు సంభవించింది, తర్వాత పేతురుకు సంభవించింది, మరి యాకోబుకు సంభవించింది. ఇవన్నీ వాళ్ళకు సంభవించి యుగాంత ముందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. ఎందుకు ఇవన్నీ రాశారంటే మనకు బుద్ధి కలగడానికి. కాబట్టి ఇందాక చదివాను, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా, దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధి లేదు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుట ఏ మేలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనకు బుద్ధి కలగాలి. దేవునికి మాట ఇచ్చి నెరవేర్చడంత సులువైన విషయం కాదు. ఆయన కృప ఉండాలి, ఆయన సెలవు అవ్వాలి. కనుక ఇప్పటి వరకు మీరు దేవుని సందులో ఏమైనా మాట ఇచ్చి నెరవేర్చగలిగితే అది ఎవరికి మహిమ? దేవునికే మహిమ. ఒకవేళ మీరు మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఈరోజు క్షమాపణ కోరుకొని దేవునితో ఒక మాట చెప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నేను మాట ఇచ్చాను కానీ నెరవేర్చలేకపోతున్నాను ప్రభువా అంటూ ప్రభు సందులో మనం విజ్ఞాపన చేసి ప్రభు సందులో మనం సమాధాన పడాలి, సరిచేసుకోవాలి. మరి ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విషయాలు నాయన మా జీవితం అవలంబించడానికి సహాయం తెచ్చి మరి స్టెఫీ విషయంలో మరి ఈరోజు తన మొక్కుబడి తీర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఇంతమంది మధ్యలో ఇన్ని కుటుంబాల మధ్యలో తను చెప్పుకోగలిగింది ప్రభు, నీవు చేసిన మేలును ఒప్పుకోగలిగింది ప్రభు, నీకు స్తోత్రం తండ్రి. ఇలాగా ప్రభా మా కుటుంబాలన్నింటిలో ఎక్కడెక్కడ మేము పొరపాటు చేస్తున్నాం అవి సరిచేసుకొని నీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి నీవే సెలవు ఇచ్చి అనుమతి ఇచ్చి నాయన నీ కృపను గురించి మనం ప్రార్థిస్తూ మరి మళ్ళా మా పడకల మీద వెళ్తుండగా రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరిచి ఈ రాత్రి విశ్రాంతి మంచి విశ్రాంతి దయచేసి అందరిని దీవించి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మగ దయచేయము. మేడం అపరాధం చేసి మనం క్షమించే ప్రకారం అపరాధం క్షమించము. మమ్మ శోధనలో తేకాకీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం ఈ మీటింగ్లో కూడిన ప్రతి ఒక్కరి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు నిత్య జీవమునకు నిన్ను చేర్చు.
యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు